అరుదైన పక్షి ఈకలు మాయము. ఈకలు ఏం చేసుకుంటారో, ఇదో వార్త. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్ మార్నింగ్ అంకుల్. జర ఈరోజైనా వారంలో వాటర్ ట్యాంక్ బాగేపిస్తారా? పక్క రూమ్లోకి వెళ్ళి తెచ్చుకోవాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. అవునా? ఇవాళ 12 తారీఖు కదా, 3 నెలల నుండి కిరాయి కట్టలేదు. ఇవాళ కట్టేయి, చేపిచ్చేస్తా. దాని దేముంది అంకుల్, పక్క రూమే కదా, పక్క షీట్ అయితే కాదు కదా. అయినా వాటర్ ట్యాంక్ దేముంది అంకుల్, మనుషులు ముఖ్యం కానీ. అంకుల్ ఆ స్పోర్ట్స్ పేపర్ అండి అంకుల్. ఇస్తా కానీ, అయినా ఆ బుక్క మీద దెబ్బ ఏంది? ఇదా నేను నైట్ ముద్దు పెడుతూ మీ అమ్మాయి కొరికేసింది అంకుల్. వీడి పేరు శివ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వాలన్నదే వీడి డ్రీమ్. కానీ వీడు చివరికి అయింది ఒక కాల్ సెంటర్లో ఎంప్లాయీ. ఆఫీస్ టైంలో యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఎంజాయ్ చేయటం వీడి హాబీ. ఎప్పటికైనా సరే ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేయాలన్నదే వీడి డ్రీమ్. అరే షణ్ముఖ్, 6 నెలలకి అడుక్కుంటున్నారా? లాస్ట్ టైం ఒక్కసారి మీ కంపెనీలో జాబ్ కోసం రిఫర్ చేయరా ప్లీజ్. 6 నెలల్లో 3 సార్లు రిఫర్ చేసా, ఏం చేసావు? వెళ్ళిన ప్రతిసారి నా పరుగు తీసావు. అరే సార్ పక్కరా, ఈసారి పక్కా జాబ్ కొడతారా? మా ఇంట్లో ఇంకా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అనుకుంటురా. ఆ కాల్ సెంటర్లో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్ అని చెప్పలేక పిచ్చి లేస్తుందిరా. అరే నీకు తెలుసు కదరా, ఇలాంటి పెద్ద కంపెనీలో జాబ్ చేయడం నా డ్రీమ్ అని. నీకున్న బీటెక్ పర్సంటేజ్ కదా, అప్పటికి డ్రీమేరా? నీకు బీపీఓ జాబే కరెక్ట్. రే 6 మంత్స్లో నీకంటే మంచి జాబ్ కొట్టి చూపిస్తా. 6 నెలల క్రితం కూడా ఇదే చెప్పాడు. వీడి లైఫ్లో ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఉంది, తినే జానవి. వీడుంటున్న ఇంటి ఓనర్ డాటర్. జానుకి శివ అంటే ఎంత ఇష్టం అంటే, వీడి పేరు 90. పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నదే మనోడి డ్రీమ్. కానీ వీడి చివరికి అయింది వాచ్మెన్ సార్. నువ్వు చేయాల్సిన పని ఏంటి? మీరే మేడంని తీసుకొచ్చినా మన మేడంకి మాత్రం చెప్పొద్దు సార్. గుడ్, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఏంటో, నీ పేరు 90, నువ్వు తాగేది 90. వీడికి 90 అనే పేరు ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు, కానీ వీడి డే మాత్రం 90 ml స్టార్ట్ అవుతుంది. చెప్పడం మర్చిపోయా, వీడికి దేవుడిచ్చిన తమ్ముడు కూడా ఒకడున్నాడు. నేనా?
నువ్వే ఎవడ్రా నువ్వు రోజు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు ఏం కావాలి నీకు నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా నువ్వు నా అన్నవి ఐ లవ్ యూ అన్నా అద్దీరా ముందు ఇదే అదే దగ్గర తెంగై నీ అమ్మ పిచ్చిన కొడుకు అమ్మా ఐ లవ్ యూ అది మ్యాటర్ వీడెందుకు అన్న అని పిలుస్తున్నాడు వీడికి తెలియదు వాడికి అర్థం కాదు అన్నా నమస్తే అన్నా నమస్తే ఎన్నెల్లో ఆయన అన్నలో ఉన్నాడండి అప్పు అన్నా నమస్తే అన్నా తెంగే నీ అమ్మ తెంగే పిచ్చిన కొడుకు తెంగే వీడి పేరు కార్తిక్. వాళ్ళిద్దరిలాగా వీడికి పెద్ద గోలేం లేదు. ఒక రిచ్ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవాలన్నదే మనోడి డ్రీమ్. అందుకే పరిచయం అయిన ప్రతి రిచ్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకేం నొస్తుంది మధ్యలో అర్జెంట్ సిగరెట్ లైటర్ లైటరే లైటర్ ఎలిగిచ్చు వెళ్ళొస్తా లవ్ సెక్స్ ఏ అమ్మాయితోనైనా చేస్తాడు కానీ పెళ్లి మాత్రం ఒక రిచ్ అమ్మాయినే చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు వీ డ్రీమ్కి వీడు పెట్టుకున్న పేరు మిషన్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ And last but not the least, Dheeraj. Hey! Chippu dheesko ngordaan jeppu. Dhani vayse hindi ya juice chupe hindi. Denge manu. వీడికి అమ్మాయిలంటే ఇష్టం ఉండదు ఎందుకో నాకు కూడా తెలీదు బాగా సినిమాలు పిచ్చి డైరెక్టర్ అవ్వాలన్నదే మనోడి డ్రీమ్ ప్రస్తుతం అదే ట్రయల్స్లో ఉన్నాడు ఆ ముగ్గురితో పోల్చుకుంటే వీడి కాస్త డిఫరెంట్ కొంచెం కోపం కూడా ఎక్కువే ఈ నలుగురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడికైనా కలిసే వెళ్తారు తాగడానికైనా తిరగడానికైనా ఆఖరికి జీవితం మీద యుద్ధానికి ఇది వీళ్ళ స్టోరీ హైదరాబాద్ లో అందరిలాగే వీళ్ళ జీవితం కూడా ఎగ్జాక్ట్లీ 10 AM స్టార్ట్ అవుతుంది లోకం నీకే సాగ
ಹಾಗೆ ತೀರೇ ಮಾರ್ಚ ಮಂದಿಲೇ ತಾರೆ ಮನನೆ కలలు కన్నులలో వెతికిటి ఎదుటి గుండెలలో నిలబడు కుదురు ఉండదులే తికమక పరుగే పరుగే ఎత్తు మేడల అంచులలో సబ్బులోని గుడిసెలుంటాయి పిచ్చ పొడి బెదురు బ్రతుకులో రిచి రిచి ఆశలు ఉంటాయి నైమే పంది కానరాత్రం గురువా సాయం ఎవడు రాడు పైనున్న పైవాడి కంటే కిందున్న పైవాళ్ళు వేలు పక్కోడి బాధల్ని చూసే టైమంటూ మనకి లేదు పట్నం బ్రతుకు అంటే చేదేది లేదు ఒకడికి వేదనే ఒకడికి సంతోషం వరముగ మారని బాధే మన సొంతం డబ్బులున్న వాడికే లోకమంత దాసోహం ధైర్యముంటే చాలదే పైసా పరమాత్మ సండే మార్కెట్ లా సర్దుకుంటూ బండే లాగించే పడ్డ చోట వెతుకు గెలుపంతా పాటిల్లా గుండెలోని బాధను దింపేసే ఓన్లీ మైకంలో ఎగురుతూ గడిపే మందే తాగ నోడినే లోకం మరిచే మందే తాగ నోడినే విశ్వం పిలిచే అచ్యుతం కేశవం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణదామోదరం రామనారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం ఆఫీస్ టైంలో కాల్ చేసుకోకుండా మేము చేసే పని ఏంటి ఇలాంటి సొల్లు ప్రోగ్రామ్ చూడమైనా యూట్యూబ్లో సారీ సార్ యాక్చువల్లీ నెట్ బాగా స్లో ఉంది సార్ లేకపోతే నేను ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే వస్తాను సార్ షటప్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ ఫస్ట్ అయినా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు ప్రతిసారి మర్చిపోతున్నాను సార్ శాలరీ గురించి అనుకుంటా సార్ లాస్ట్ వీక్ అయిపోయారు సార్ పెంచుతాను శాలరీ గురించి కాదు నోటిదుల గురించి నేను కూడా మీకు అదే ఇద్దాం అనుకున్నా సార్ ఎప్పటి నుంచో మీకు నోటిదుల చాలా ఎక్కువ సార్ నేను చెప్పేది నా నోటిదుల గురించి కాదు నీ నోటిదుల గురించి సారీ సార్ తగ్గించుకో మంచిది అన్ని మూసుకొని సర్లేను వెళ్ళు లేరా జాను ఏమైంది నువ్వు మా డాడీకి ఏమని చెప్పావు మా రూమ్ వాటర్ ట్యాంక్ బాగా అయిపోయిందని చెప్పిన ఇడియట్ దాని గురించి కాదు కిస్ గురించి ఎందుకు చెప్పావు నువ్వేగా ఏది అడిగినా నిజం చెప్పమన్నావు ఏది అడిగినా అన్నా ఎవరు అడిగినా అన్నానా నాకు చెప్పు నిజాలు చాలు సరే సారీ చచ్చిపోయా కవర్ చేసుకోలేక యూస్లెస్ ఫెలో అమ్మో బతికిపోయాం
తినమ్మా, లిఫ్ట్ ఉంది కానీ వాడిని అడు ఫాగుతాడు. ఏంద్రా కవర్లా? ఏం లేదు అంకుల్, మా ఫ్రెండ్ గానికి ఎమోషన్స్ అవుతున్నాయంటే మెడిసిన్స్ తీసుకుపోతున్నా. అవునా? అవేం మందులో నాకు తెలుసు కానీ మీ పక్క పోర్షన్లో ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి దిగింది, ఇప్పుడే సామాన్ సదిర్పించుకొని వస్తున్నా. ఏదా వేసాలు వేయకుండా జాగ్రత్తగా ఉండుండ్రి. అమ్మాయా? అమ్మాయే. పాల్తు లెక్కలు చేయకుండా జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఓకే అంకుల్, విల్ టేక్ కేర్. అవి పగిలిపోగలేదు, జాగ్రత్తగా తీసుకుపో. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఎట్లా బాగా వాడతారో ఇల్లు. అమ్మాయి తెలుసులేపు. ఆ ఎక్స్ప్రెషన్ ఏందిరా గలీజ్గా? బియర్ బాగా చేదుగుందిరా ఇయ్యాల. మంచి ఎప్పుడైనా చేదునే ఉంటుందిరా, కానీ స్టఫ్ఏ టూ కాస్ట్లీ. స్టఫ్లే కూడా తాగితే ఇట్లనే ఉంటుంది. అరే కార్తిక్, పైసలు తెగినావు కదా, స్టఫ్ ఏం తేలే. నా పోరిచ్చిన పైసలు యాడ్ చేస్తే కానీ బిల్లు రాలే, మళ్ళీ ఇంకా స్టఫ్ అంట. టూ మచ్ రరీ, తాగు. మరి ఇంతసేపు ఎందుకు అయింది, ఏం చేసినావు? కింద ఓనర్ ఆపిండు. రెంట్ అడిగిండా? లేలే, పక్క రూమ్లో ఒక అమ్మాయి వస్తుందంట. అమ్మాయా? అమ్మాయా? అమ్మాయే. సొల్లు చూడండి ఎలా గారుస్తున్నారు ముగ్గురు. చిచే, నాకు నా జాను ఉందని తెలుసు కదరా, అమ్మాయి అయితే నాకేంది. యా, ఆ రూమ్లోకి వస్తుందంటేనే అమ్మాయి రిచ్ కాదనుకుంటా, సో నాకెందుకు ఇంకా. నాకు మాత్రం కావాలరా భయ్. అంటే ఎన్ని రోజులని ఇట్లా సింగిల్గా ఉంటాం చెప్పు. రేపు వీడు రాసిన కవిత్వం చెప్తా, ఆ అమ్మాయిని వాడేస్తా. కవిత్వమా? అదే మామా, వీడు వాని పిల్ల కోసం రాసుకోలేదా కవిత్వం? తారలకి జాబిలందం, జాబిలికి వెన్నెలందం, వెన్నెలకి. అది కవిత్వం మారా? సారీ, అంటే కవిత్వమే అనుకో, కానీ ఇవాళ రేపు అమ్మాయిలు కవిత్వాలు కొడట్లేరా. బా, చీప్ ఫెలోస్. కవిత్వం, సాహిత్యం, ఏంద్రా షిటీ స్టోరీస్. రేయ్ రేయ్ రేయ్, నీకు ఇంట్రెస్ట్ లేదు, వీడికి కూడా లేదు, వీళ్ళకి అంతకంటే లేదు. చూడదు, రేపు పొద్దుగాల పొద్దుగాలు లేస్తా, ఆ అమ్మాయి రూమ్కి వాటర్ రీజన్తో పోయి దీని కవిత్వం చెప్పేస్తా, ఇచ్చి పడదు ఇంకా. ఆల్ ద బెస్ట్. క్రాఫ్ట్కి పడిపోయిన అమ్మాయి. నిన్న రాత్రి ఇంట్రెస్ట్ లేదన్నారు కదరా, ఇప్పుడు ఏంది ఇదంతా? ఏ, నిన్నే అడిగేది. నన్ను అడుగుతావే? నేను జెన్యున్ గా వాటర్ కోసం వచ్చా. నేను కూడా వాటర్ కోసమే వచ్చిన. స్పెక్స్ పోండ్రా. అయినా మీరారా దోస్తులు? అంటే జాన్వర్ గారు లెక్కున్నారు, అయినా మీతో నాకెందుకు గానీ, నేనే ఫస్ట్ పోతా. హలో, ఫస్ట్ వచ్చింది నేను, నేను ఫస్ట్ పోతా. అరే నేనే పోతారా బాయ్, ఫస్ట్ నువ్వు వెనక్కి. ఇద్దరు కొట్టుకోండి, ఫస్ట్ నేను పోతా. అరే నువ్వేంద్రా పోయేది, నేను పోతా ఫస్ట్. చూస్తున్నావు ఏంద్రా? అరే నేనే పోతారా ఫస్ట్. చూస్తున్నావు ఏంద్రా? నువ్వే కదా బాయ్ ఇంట్రెస్ట్ లేదన్నావు. నువ్వు దోషినావు రా. దోషినావు కదా బాయ్. ఏంది, మీ ఇద్దరు కొట్లాడకుర్రా, నా దగ్గర సొల్యూషన్ ఉంది. చెప్పు. అరే ఏం లేదురా. రే నైంటీ, నీకు అమ్మాయి మీద అసలు ఎక్స్పీరియన్స్ లేదు, సో ఫస్ట్ నేను పోతా. ఆ అమ్మాయి ఏంటి, ఎట్లా మాట్లాడుతుంది తెలుసుకొని వచ్చి నీకు చెప్తా. ఓకేనా? గా పిల్ల నీకే పడిపోతే. అరే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని నీకు తెలుసు, అండ్ అండ్ నీ దగ్గర ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ రొమాంటిక్ కవిత కూడా ఉంది, ఇంకా నాకు ఎట్లా పడుతుంది చెప్పు. ఓకే. అరే వాడలా నన్ను కన్విన్స్ చేయాలనుకో, నాకు అమ్మాయిల మీద మస్త్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ నో హౌ టు డీల్ విత్ గర్ల్స్. ఓకే, సో నేను వెళ్తా ఫస్ట్. వెళ్తావా? వెళ్తా. వెళ్తావుగా? బరాబర్ వెళ్తా. సరే, మొన్న ఇంటికి పెట్టప్పుడు 5,000 తీసుకున్నావు కదా, 5,000 ఇచ్చేసేళ్ళు. వద్దులే, నువ్వే వెళ్ళు ఫస్ట్. మీ ఇద్దరు బకెట్లు ఇచ్చేసి బయట వెయిట్ చేయండి, నేను వెళ్ళేసి వస్తా. ఓకే ఓకే. పిచ్చిన కొడుకులు. హేర్ ఓకేనా? ఇంకోసారి ట్రై చేద్దాం.